సినిమాలకు రివ్యూలు రాసేవాడిని. సినిమాలకి నేను కాకినాడలో నేను ఒక బ్యాంకులో డివిజనల్ మేనేజర్గా పనిచేసేవాడిని. నాకు బిఏ లిటరేచర్ బీకామ్ మంచి పొజిషన్ అన్నమాట. చేసేవాడిని. చేసినట్టయితే మా గురువుగారి సినిమా ఒకటి వచ్చింది యవనం కాటేసిందని. దాని మీద నేను ఒక విమర్శ రాశాను నేను వెండితేరలో. దాసరి కన్నెపిల్లలు పాడు చేయకని రాశాను. దాంతో పెద్ద సంచలనం అయిపోయింది అన్నమాట. నేను రాసినటువంటి విమర్శని వాళ్ళు వాల్ పోస్టర్ వేశారు. ఎవరు? మన ప్రతాప్ రాఘవ. అప్పుడు దాసరి నారాయణ రావు గారికి ప్రతాప్ రాఘవకి ఏవో చిన్న గొడవలు వచ్చాయి. తూర్పు పడమర టైంలోను 100 రోజులు అడ్వర్టైజ్మెంట్లో ఈ చిత్ర విజయానికి కారణం అని ఒక మేఘం వేసి మేఘాన్ని కొట్టేశాడు. అంటే దాసరి నారాయణరావు కాదు, ఆఫీసు బాయ్ గోపాల్ అని పబ్లిసిటీ చేశాడన్నమాట. ఎవరు? రాఘవేంద్రరావు. నాకు మురళీమోహన్ మంచి ఫ్రెండు. మా అంటే బా అంటే మా మిస్సెస్ని చెల్లెమ్మ అనేవాడు, నన్ను బావగారు అనేవాడు, అంత మంచి ఫ్రెండ్ అన్నమాట. మా ఇద్దరి మధ్య ఉత్తరాలు రాకపోకలు అన్నీ బాగా జరుగుతుండే. ప్రతి 4 రోజులకు అప్పటికి పెద్ద ఈ సెల్ ఫోన్లు అవి లేవు కదా, ప్రతి ఎవ్రీ 4 డేస్కి ఒక ఉత్తరం వచ్చేది మురళీమోహన్ దగ్గర నుంచి. నేను సమాధానం ఇచ్చేవాడిని. ఆ స్వర్గం నరకం ఫంక్షన్కి మా ఇంటికి వచ్చాడు ఆయన. మా అంటే ఎక్కడ మన విజయ్ టాకీస్ ముందు మా ఇల్లు ఉండేది మేడ మీద. చిన్నగా మా ఇంటికి వచ్చేసి నేను ఆఫీసులో ఉంటే కబురు చేశారన్నమాట. చేసి పాప ఆయన కంగారు పడుతున్నాడు, బావగారు ఏంటి ఎలా చేశారు, నారాయణరావు గారు చాలా అగ్గి మీద గుగ్గురం అయిపోయారు, నేను తీసుకురమ్మని చెప్పారు అంటే నాకేం భయం అయ్యే వస్తాను నేనని చెప్పేసి వెళ్ళాం. శాంతభవనంలో మురళీమోహన్ ఉన్నాడు, అక్కడే దాసరి గారు కూడా ఉన్నారు. మన కాకినాడ శాంతభవనం అంటే కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, హాస్పిటల్ ఎదురుగా ఉంటుంది అన్నమాట. వెళ్ళేసరికి ఈయన మంచి లౌక్యుడు కదా దాసరి గారు, ఆ బుధం మీద చేసి రామారావు నువ్వు ఎంత బాగా రాస్తావు నువ్వు అలాగైతే అట్లాంటి విమర్శలు ఏమైనా ఉంటే నేరుగా చెప్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను కదా, పత్రికలేం రాస్తాను నువ్వు అని చెప్పేసి దగ్గర తీసుకున్నాడు అన్నమాట. నాకేమనిపించిందంటే ఈ ఉద్యోగం సద్యోగం అంతా వదిలేసి ఆయన దగ్గర అసిస్టెంట్గా చేరిపోతే ఎంతో తృప్తిగా ఉంటుంది కదా, అంత పెద్ద మనిషి అంత గౌరవంగా మాట్లాడాడని చెప్పేసి అప్పటి నుంచి నాకు పట్టింది శని. దాని తర్వాత ఈ ఉద్యోగం వదిలేశాను వెళ్ళాను. అప్పుడు ఎవరు ఖాతరు చేయలేదు. ఖాతరు చేయకపోతే వెండితేరలో ఉన్నట్టయితే వెండితేరలో వాళ్ళు మీకు జీతం ఇచ్చే పరిస్థితి కాదండి, ఏదో 2-3 ఆర్టికల్స్ రాసినట్టుతో 100 రూపాయలు ఇవ్వగలం కానీ జీతం ఇవ్వలేమంటే. అప్పుడు నాకు లక్ష్మీ దీపక్ అని ఒక డైరెక్టర్ ఉండేవాడు, మంచి సినిమాలు చేశాడు ఆయన. పండెంటి కాపుర సినిమా కానీ కార్తీక దీపం అనే సినిమా ఉంది, ఈ సినిమాలు అన్నింటినీ లక్ష్మీ దీపక్కే చేశాడన్నమాట. గాంధీ పుట్టిన దేశం చాలా మంచి డైరెక్టర్ ఆయన. ఆయనకి నాకు ఎందుకో సింక్ అయింది. సింక్ అయితే లేదు నువ్వు నీలో ఏదో మంచి ఆ టాలెంట్ కనిపిస్తుంది ఉండు, ఈసారి ఠాగూర్ హరిప్రసాద్ వస్తే ఆయనతో చెప్తానని చెప్పి వెళ్ళి మీరు ఏమైనా రాసావని అడిగారన్నమాట. నేను ఈ దాసరి కన్నెపిల్లలు అంటే కన్నెపిల్లలు పాడు చేయకని అది చెప్పాను, వెంటనే జాయిన్ అయిపోమని చెప్పడమాట. అప్పుడంతా 450 రూపాయలు జీతం.